అంటే ఒకసారి ఇట్లా బయట నుంచి వచ్చే రైతులను అలౌ చేస్తే అనుమతిస్తే పక్కగా ఇంకా మిగతా రాష్ట్రాల నుంచి కానీ లేకపోతే పక్క గ్రామాల నుంచి కానీ మిగతా జిల్లాల నుంచి కానీ పెద్ద ఎత్తున రైతులు వచ్చి సంఘీభావం తెలియజేస్తారు. అటువంటివన్నీ జరగకుండా ఉండాలని ప్రభుత్వం అణచివేత ధోరణితో వీరిని రాజధాని గ్రామాలకు వెళ్లకుండా ఆపేసింది. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము స్వతహాగా చేసే తప్పులు ఒక భాగమైతే పోలీస్ డిపార్ట్మెంట్ చేసినటువంటి పొరపాటు ఈ ఉద్యమానికి అదనంగా శక్తినిచ్చిన వాళ్ళు అవుతారు తప్ప నిష్పక్షపాతంగా ఉండండి. శాడిస్ట్ పద్ధతుల మూలంగా శాసనమండలిని రద్దు చేయటం మూలంగా ఇదేదో అద్భుతం అని అనుకుంటున్నారు. కానరాని హాని జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. మీరు మందడం కానీ లేదు, ఆ ప్రాంతాలకు గాను వెళ్ళే అవకాశం లేదు, మీకు పర్మిషన్ లేదు, మిమ్మల్ని వెళ్ళనివ్వము అని ఒక నిర్బంధాన్ని కుర్రవాళ్ళం కాదు తొందరపడి ఏదైనా అల్లర్లు చేసే పరిస్థితి లేదు. మేము మా ప్రాంతాల నుంచి ఇక్కడ రైతులను కలవడానికి వచ్చినటువంటి పరిస్థితిని మీరు అడ్డుకోవద్దని అభ్యర్థించినప్పుడు వాళ్ళు కర్ణాటక తిరిగి వెళుతున్నటువంటి పరిస్థితుల్లో మీరు వాళ్ళని అనుమానిస్తే మీరు గుంటూరు వరకు లేదు మీరు అనుకున్నంత మేరకు ఎస్కార్ట్తో ఈ ప్రాంతాన్ని దాటించండి, ఎక్కడ వరకు సాగనంపుతారో అక్కడ వరకు సాగనంపండి బాబు అని. పోలీసులు పెట్టిన ఆంక్షలను కూడా వారు అవునని మేము తిరిగి ప్రయాణం అయ్యి కర్ణాటక వెళ్తున్నామంటూ బయలుదేరిన కర్ణాటక ఉన్నటువంటి రైతుల్ని అడ్డగించి తిరుగు ప్రయాణం కర్ణాటక ప్రయాణం చేసినప్పుడు జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన ధర్నాలో భాగంగా మందడం మరియు అమరావతిలో ఉన్నటువంటి రైతులను సందర్శించడానికి వెళ్తామన్న కర్ణాటక రైతుల ఆంక్షలను విజయవాడలో అడ్డగించి వారిని పోలీస్ స్టేషన్కి తీసుకురావడం జరిగింది. దీనిపై ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు విజయవాడ జేఏసీ కన్వీనర్ గారు ఉన్నారు. అసలు వారిని అడిగి తెలుసుకుందాం సార్, అసలు ఎటువంటి పరిస్థితుల్లో కర్ణాటక నుంచి వచ్చినటువంటి రైతుల్ని తీసుకొచ్చి విజయవాడ పోలీస్ స్టేషన్లో పెట్టాల్సి వచ్చింది? అక్కడ ఇవాళ జయేశ్వర్ ఆధ్వర్యంలో ధర్నాలో పాల్గొన్నారు. పాల్గొని 29 గ్రామాల్లో రైతులు చేస్తున్న ఆందోళనకు వారు సంఘీభావం తెలిపారు. సంఘీభావం తెలిపిన తర్వాత వారిని సందర్శించి పరామర్శిద్దాం అనుకున్నారు. అప్పుడు పోలీసు వారు వారిని ఎలవ్ చేయలేదు. ఎలవ్ చేయకుండా మీరు ఇక్కడ నుంచి మీరు రాజధాని గ్రామాలకు వెళ్ళాలంటే మేము అరెస్ట్ చేయాల్సి వస్తే మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పారు. సరేనని వారు అక్కడ ధర్నా కార్యక్రమం ఊగించుకొని హోటల్కి వచ్చి భోజనం చేసి వారి గ్రామాలకు వెళ్తుండగా వెళ్తుంటే దారి మధ్యలో కృష్ణలంక వారధి మీద ఆపేసి వారిని 4 కార్లు వెళ్తుంటే వారు స్వగ్రామాలకి వారిని తీసుకొచ్చి ఇక్కడ పోలీస్ స్టేషన్లో పెట్టారండి. కర్ణాటక నుంచి వచ్చినటువంటి రైతుల్ని అమరావతిలో ఉన్నటువంటి రైతులకు ఎందుకని మద్దతు చేయలేకుండా పోలీసులు అడ్డగించుకోవాల్సి వస్తుందంట? అంటే ఒకసారి ఇట్లా బయట నుంచి వచ్చే రైతులని అలౌ చేస్తే అనుమతిస్తే పక్కగా ఇంకా మిగతా రాష్ట్రాల నుంచి కానీ లేకపోతే పక్క గ్రామాల నుంచి కానీ మిగతా జిల్లాల నుంచి కానీ పెద్ద ఎత్తున రైతులు వచ్చి సంఘీభావం తెలియజేస్తారు. అటువంటివన్నీ జరగకుండా ఉండాలని ప్రభుత్వం అణచివేత ధోరణితో వీరిని రాజధాని గ్రామాలకు వెళ్లకుండా ఆపేసింది. సార్ నమస్తే అండి. చూశారు మన ఆంధ్ర రాష్ట్రంలో దాదాపు 41 రోజుల్లో జరుగుతున్నటువంటి నిరసనలు కానివ్వండి, రైతుల ధర్నాలు కానివ్వండి, వీటికి మద్దతుగా కేవలం మన రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కర్ణాటక నుంచి వచ్చిన రైతుల్ని వారికి మద్దతు తెలియజేయడానికి వచ్చినందుకు వారిని కూడా ఈ యొక్క విజయవాడ పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేయడం, వారి యొక్క కోరికలకు ఆంక్షలు విధించడం ఈ యొక్క పోలీసులు చేయడం జరిగింది. అసలు ఈ యొక్క పరిణామాలపైన మీ అభిప్రాయం ఏంటండి?
యాక్చువల్గా విజయవాడ పోలీస్ కమిషనరు నిష్పక్షపాతంగా ఉండేటువంటి ఆఫీసర్, కానీ ఎంత నిష్పక్షపాతంగా ఉండే అధికారి అయినప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో అనవసరమైనటువంటి అవసరం లేనటువంటివి జరుగుతాయి అనే దానికి ఇది ఒక ఉదాహరణ. కర్ణాటక నుంచి రైతులు వచ్చారు సంఘీభావంగా, భారతదేశం అంతా కూడా రైతులకు సంఘీభావంగా ఇవాళ ఆలోచిస్తున్న వాళ్ళు వేల సంఖ్యలో ఉన్నారు. వాళ్ళు వచ్చారు, ధర్నా చౌక్లో కూర్చున్నారు, వాళ్ళతో సంఘీభావం తెలిపారు, తర్వాత ఫోన్ చేశారు, ఆనుంచి పొద్దు పొద్దు మందిరం వెలగపూడి తుళ్ళూరు చూసుకొని పోదామని అనుకున్నారు. తప్పేముంది దీంట్లో? బ్యారేజ్ దాకా పోయినటువంటి వాళ్ళని వెనక్కి తీసుకొచ్చి స్టేషన్లో నిర్బంధించి ఏం చేస్తారు? ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము స్వతహాగా చేసే తప్పులు ఒక భాగం అయితే పోలీసు వారు దానికి అదనంగా ఆజ్యం పోసినట్టు ఉండకూడదు. అందువల్ల ఇది ఖచ్చితంగా ముమ్మాటికి పోలీస్ డిపార్ట్మెంట్ చేసినటువంటి పొరపాటు. అయితే సార్, ఈ యొక్క రైతులు ఎవరైతే ఉన్నారో వీరు పోలీసు వారి యొక్క ఆంక్షలకు విధేయులై మేము వారిని సందర్శించాం, మా కోరికను చంపుకొని మేము తిరిగి ప్రయాణమై కర్ణాటక వెళ్తాం అన్నప్పటికీ కూడా వీళ్ళు వారధి దగ్గర అడ్డగించి వీళ్ళని స్టేషన్కి తీసుకురావడం జరిగింది. యాక్చువల్గా వీళ్ళు ఏమడిగారంటే, మీరు ఎస్కార్ట్ ఇచ్చి కావాలంటే గుంటూరు దాకా పంపండి, మేము అటు పోము అని చెప్పారు. ఇక అంతకన్నా ఇంకేం చెప్పాలి? అందాలి ఇది ముమ్మాటికి పోలీసు తొందరపాటు చర్య, అనవసరమైనటువంటి ఆంక్షలు. ఇలాంటి ఆంక్షల ద్వారా ఈ ఉద్యమానికి అదనంగా శక్తినిచ్చిన వాళ్ళు అవుతారు తప్ప మరొకటి కానే కాదు. ఇలాంటి పొరపాట్లు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి జరగకూడదని కోరుకుంటున్నాం. నిష్పక్షపాతంగా ఉండండి. వైసీపీకి ర్యాలీకి ఇవ్వలేదు, సిపిఐకి ఇవ్వలేదు, జేఏసీకి ఇవ్వలేదు, అదో భాగం. ఈ రకమైన పరిణామాలు మంచిది కాదు. ఇప్పటికే ప్రభుత్వం యొక్క తిక్కల చేష్టల మూలంగా, శాడిస్ట్ పద్ధతుల మూలంగా, శాసనమండలిని రద్దు చేయటం మూలంగా ఇదేదో అద్భుతం అని అనుకుంటున్నారు. అద్భుతం కానే కాదు, ఈ రాష్ట్రానికి కానరాని హాని జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. దానికి ఇంతకీ 10 రెట్లు ఆయన నష్టాన్ని చవి చూస్తాడు, ప్రజల నుంచి దూరం అవుతారు. ఇది కరెక్ట్ కాదు. ఈరోజు కర్ణాటక నుంచి జేఏసీ ఆధ్వర్యంలో వచ్చినటువంటి రైతులను అడ్డగించి వారిని అక్రమంగా కేసులు బనాయించి వారిపై ఈరోజు విజయవాడలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కి తీసుకురావడం జరిగింది. దీనికి సంబంధించి విజయవాడ జేఏసీ సభ్యులు మనతో ఉన్నారు. అసలు ఎటువంటి పరిణామాల్లో కర్ణాటక నుంచి వచ్చినటువంటి రైతులను అరెస్ట్ చేయాల్సి వచ్చింది, వారిని స్టేషన్లో ఉంచాల్సి వచ్చిందని ఇప్పుడు వారిని అడిగి తెలుసుకున్నాం. సార్ నమస్తే అండి. జేఏసీ ఆధ్వర్యంలో ఈరోజు ఇతర మన కేవలం ఆంధ్ర రాష్ట్రం నుంచే కాదు ఇతర రాష్ట్రాల నుంచి కూడా మన అమరావతి ప్రజలకి మద్దతు రావడం జరిగింది. మద్దతు ఇస్తున్నటువంటి కర్ణాటక రైతుల్ని అడ్డగించి అక్రమంగా కేసులు పెట్టి వారిని విజయవాడ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారన్నారు. అసలు ఈ పరిణామాలు ఏ విధంగా జరిగాయి? నిజానికి ఇవాళ ఉదయం కర్ణాటక నుంచి వచ్చిన రైతులు ఇక్కడ జేఏసీకి అలాగే ఈ ప్రాంత రైతులకి అంతో ఇంతో మద్దతుగా కష్టకాలంలో నిలబడాలని, నమ్మకం పెంచాలని, మేము కూడా మీతోడు ఉన్నామని తెలియజేయటం కోసం బయ్య ప్రయాసలకు ఓర్చి దరిదాపు 65 సంవత్సరాలు పైబడినటువంటి పెద్దవాళ్ళు ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితుల్లో ఒక చిన్న సమావేశం ధర్నా చౌక్ దగ్గర. వాళ్ళు చెప్పవలసిన మాట మీడియాను పిలిచి వాళ్ళ మద్దతు తెలియజేస్తున్నటువంటి సందర్భంలో పోలీసులు ఒకే ఒక మాట, మీరు మందడం కానీ లేదు ఆ ప్రాంతాలకు గాను వెళ్ళే అవకాశం లేదు, మీకు పర్మిషన్ లేదు, మిమ్మల్ని వెళ్ళనివ్వము అని ఒక నిర్బంధాన్ని ప్రవేశపెట్టినప్పుడు మొత్తం రైతులందరూ కలిసి అభ్యర్థించారు, మా వల్ల ఇబ్బంది ఏంటి, మేము వెళితే జరిగే ప్రమాదం ఏంటి, మేము వెళ్ళటం వల్ల అక్కడ ఉన్నటువంటి ప్రాంత రైతులను కలవడానికి వచ్చినటువంటి లక్ష్యాన్ని మీరు బ్రేక్ చేస్తే ఇది కరెక్ట్ కాదు, మేమంతా వృద్ధులం, కుర్రవాళ్ళం కాదు, తొందరపడి ఏదైనా అల్లర్లు చేసే పరిస్థితి లేదు, మేము మా ప్రాంతాల నుంచి ఇక్కడ రైతులను కలవడానికి వచ్చినటువంటి పరిస్థితిని మీరు అడ్డుకోవద్దని అభ్యర్థించినప్పుడు నిర్బంధం అనేది తప్పదు అని పోలీసులు చెప్పినటువంటి పరిస్థితుల్లో సరే ఈ నిర్బంధాన్ని మేము వ్యతిరేకిస్తున్నా కూడా మీ అభ్యర్థనను మేము మన్నించి ఈ రాజధాని ప్రాంత రైతులను కలవకుండానే వెళ్లే పరిస్థితిని మా దురదృష్టం అనుకుంటాం, తిరిగి వెళ్ళిపోతామని తిరిగి బెంజ్ సర్కిల్లో ఉన్నటువంటి ఒక ప్రాంతంలో ఒక హోటల్లో భోజనానంతరం అందరూ వాళ్ళ కారుల్లో బయలుదేరినటువంటి పరిస్థితుల్లో పూర్తిగా ఈ రైతులందరినీ వారధి దగ్గర ఆపేసి
నిర్బంధంలోకి తీసుకొని కృష్ణలంక పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి ఏ కారణం చేత తీసుకొచ్చారో వివరణ లేకుండా పూర్తి వివరాలు ఇవ్వాలి, మీ ఫోన్ నంబర్లతోటి సహా మాకు ఇవ్వాల్సిందే అన్నటువంటి ఒక ఒత్తిడి పెంచుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ చూస్తున్నాం. జేఏసీ సభ్యులుగా ముఖ్యంగా ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏ ప్రాంతం నుంచైనా రైతులు రావచ్చు, నిలబడవచ్చు, కనీసం మాత్రం ఇవాళ పోలీసులు ఏవైతే చెబితే అవి గౌరవించిన వాళ్ళను కూడా మీరు నిర్బంధంలోకి తీసుకుంటే, అలాగే వెళుతున్నటువంటి రైతులు అక్కడ వారధి దగ్గరే ఇంక్లూడింగ్ జేఏసీ సభ్యులుగా మేమందరం అక్కడే ఉన్నాము, పోలీసులను అభ్యర్థించాం, వాళ్ళు కర్ణాటక తిరిగి వెళుతున్నటువంటి పరిస్థితుల్లో మీరు వాళ్ళని అనుమానిస్తే మీరు గుంటూరు వరకు లేదు మీరు అనుకున్నంత మేరకు ఎస్కార్ట్తో ఈ ప్రాంతాన్ని దాటించండి, అభ్యంతరం లేదు కానీ ఆపకండి. ఆపొద్దు అని ఎందుకు అభ్యర్థిస్తున్నామనంటే పెద్దవాళ్ళు ఉన్నారు, అనారోగ్యంతో ఉన్నటువంటి మహిళలు ఉన్నారు, అలాగే వైద్య సహాయం ప్రతి క్షణం కావలసినటువంటి పరిస్థితుల్లో ఇద్దరు ముగ్గురు పేషెంట్లు కూడా ఒక సంకల్పంతో ఈ ప్రాంతానికి వచ్చినటువంటి పరిస్థితిని మనం గౌరవించాలి. ఆ గౌరవంతో పాటు మనము గుర్తించి నిర్బంధాన్ని తీసేసి మీకు అనుమానం ఉంటే వాళ్ళని పూర్తిగా ఫాలో అయ్యి ఎక్కడ వరకు సాగనంపుతారో అక్కడ వరకు సాగనంపండి బాబు అని బతిమిలాడాం. కానీ కుదరదు, తప్పదు, మిమ్మల్ని స్టేషన్కి తీసుకువెళ్ళవలసిందే అని వారితో ఉన్న జేఏసీ సభ్యులందరినీ మమ్మల్ని అందరినీ కూడా ఇక్కడ ఈ కృష్ణలంక స్టేషన్కి తీసుకురావటం జరిగింది. ఇది ఇవాళ ఉన్నటువంటి నిర్బంధం. ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే అంటే ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలపై స్పందించిన కర్ణాటక రైతులు ఆంధ్ర రాష్ట్రానికి మద్దతు తెలియజేయడానికి వచ్చిన సమయంలో పోలీసుల ఆంక్షల మేరకు వారు రాజధాని ప్రాంతం మందడం కానీ ఇతర ప్రాంతాలు కానీ సందర్శించడానికి వీల్లేదు అని పెట్టిన పోలీసులు పెట్టిన ఆంక్షలకు వారు విధులేయండి, లేదు మేము తిరిగి కర్ణాటక తిరుగు ప్రయాణం అయినప్పటికీ కూడా వారి దగ్గర మమ్మల్ని పోలీసులు అడ్డగించి అరెస్ట్ చేశారు, ఇందులో వృద్ధులు ఉన్నప్పటికీ వారిని సైతం లెక్క చేయకుండా పోలీసులు అరెస్ట్ చేసి విజయవాడ పోలీస్ స్టేషన్కు తీసుకురావడం, జేఏసీ సభ్యులను కూడా కొందరిని అరెస్ట్ చేస్తున్నట్లు ప్రస్తుతం మనతో జేఏసీ సభ్యులు చెప్పారు.